హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ అరీనా వర్ల్డ్. సో ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే మనకు దసరా నడుస్తుంది కదా, సో ఇవాళ లాస్ట్ రోజు విజయదశమి. సో ముందుగా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు. సో ఆ అమ్మవారి దీవెనలు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది రకరకాలుగా చేసుకుంటారు కదా, సో 10 రోజులు ఉత్సవంగా చేసుకుంటారు, 10 రోజులు అమ్మవారిని ఇంట్లో నెలకొల్పి రోజుకు ఒక్కో రోజు ఒక్కో దేవతగా మనం ఆరాధిస్తూ పూజిస్తాం కదా. సో లాస్ట్ ఇయర్ అయితే నేను అమ్మవారిని నెలకొల్పి నేను ఆ వ్లాగ్స్ అన్నీ కూడా నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో నేను మీతో షేర్ చేశాను. ఈసారి అయితే అలా చేయలేదు, సో అందుకే మీకు ఆ వ్లాగ్స్ కూడా రాలేదు. ఒక చిన్న ఇబ్బంది, సో దానివల్ల అయితే చేయలేకపోయాను. సో ఇంకా మామూలుగా అనేది రెగ్యులర్ అనేది రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో ఇవాళ అయితే విజయదశం కనుక, సో దీని గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పటికీ మనకు ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ నిజంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము. సో ఈ విజయదశమితో, అమ్మవారి దీవెనలతో ప్రతి ఒక్కరి జీవితాల్లోంచి ప్రస్తుతం మనం అందరం ఒక యుద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరూ ప్రపంచం మొత్తం బయటపడాలని, అమ్మవారి దీవెనలతో అందరికీ అంతా మంచి జరగాలని, అండ్ ఎటువంటి పరిస్థితులు వచ్చినా, సో ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నిలదొక్కొని మనం ఒక యుద్ధంలా జీవితాన్ని మనం ముందరికి పోనించాలి. కానీ చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఒకానొక టైంలో ఎవరికైనా అది సహజమే, కాకపోతే దాని నుంచి మనమే బయటపడాలి. సో ఈ ఇయర్ అయితే చాలా వరకు అందరికీ ఏమైందంటే, ఉన్న పరిస్థితుల నుంచి అందరికీ ఆల్మోస్ట్ తలకిందులు అయినట్లు అయిపోయిందనమాట. దేనిపైన ఒక నమ్మకం పెట్టుకోలేని ఒక స్థితికి అయితే వచ్చేసారు చాలామంది. సో రెగ్యులర్ పీపుల్ నుంచి, అంటే వెల్ సెటిల్డ్ వరల్డ్ తప్ప మిగిలిన అందరూ కూడా సఫర్ అయ్యారు ఈ ఇయర్. సో ఆ పరిస్థితులన్నీ కూడా మనకు అన్నీ ఇంకా మీదటి చెక్కబడాలని, సో ఈ విజయదశమితో అందరికీ విజయం చేకూరాలని, అందరికీ ఫస్ట్ ధైర్యం రావాలని అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ప్రతి ఒక్కరం అనుకున్న పనులు నెరవేర్చుకుంటూ మనం అనుకుంటున్న లక్ష్యాలు ఖచ్చితంగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారి దీవెనలు కూడా మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.